హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అన్అకాడమీ ప్రైస్ హైక్ అయితే పోస్ట్పోన్ అయింది ఆన్ పాపులర్ డిమాండ్ హరియా నీట్ యూజీ ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కి అయితే ఇంకా స్లాబ్ అలానే రన్ అవుతుంది మీకు ఓల్డ్ ప్రైసెస్ తోనే ఇంకా ఉంది విచ్ ఇస్ వెరీ బడ్జెట్ అండ్ మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇంకా మీకు యూ కెన్ యూజ్ దిస్ కోడ్ యాక్చువల్ గా సో జిఎస్ఎస్ 03 ఈ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ ఉంటుంది ఇంకా అండ్ ఈ ప్రైస్ హైక్ పోస్ట్పోన్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి సో ఫర్ 2022 లో అయితే ప్రైసెస్ చాలా హైక్ అవుతున్నాయి సో అప్పుడైతే మాత్రం మళ్ళీ మనకి ఈ ప్రీవియస్ బడ్జెట్ ప్రైసెస్ కి అసలు దొరకవు అండ్ నీట్ యూజీ బిగ్గెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ ఇదైతే మనకి ప్రతి వీక్ ఆన్ ఎవ్రీ సండే జరుగుతుంది సో 11 AM కి మీరు ఈ టెస్ట్ లో కానీ క్వాలిఫై అయినట్టయితే మీకు 100% ఆఫ్ వర్త్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది అంటే ఇన్ కేస్ మీరు స్కాలర్షిప్ వైజ్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అన్ అకాడమీలో సో మీకు చాలా వేస్ పాసిబుల్ ఉంటాయి లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది 60 minutes 28 questions అండ్ 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ పూల్లో గెలుచుకోవచ్చు మీరు సపరేట్ కాంటెక్స్ట్ ఉంటుంది క్లాస్ 11 కి సపరేట్ ఉంటుంది క్లాస్ 12 కి సపరేట్ క్లాస్ 13 అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది అండ్ You can get set to hit a century in NEET UG 2022. Manikunna biggest inspiration atanu. So, Sachin Tendulkar. So, you can take a free full-length test on December 12th, 2 p.m. onwards. So, manam isari Sachin Tendulkar ni inspiration ga teeskoni. December 12th, 2 p.m. ki oka test run avutundi. So, aa test ki meeru free ga enroll cheskondi. You can use my referral code as well. So, GSS03. So, dantho meeku free ga unlock ayipothundi. అండ్ ఇంకోటి ఏంటంటే యూ కెన్ క్రాక్ అన్ అకాడమీ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఫర్ నీట్ యూజీ 2022 సో ఈ డిసెంబర్ 12th జరిగే టెస్ట్ లో ఏంటంటే స్పెషాలిటీ మీకు ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇంకా స్కాలర్షిప్ రెండు వస్తాయి సో ఫస్ట్ నుంచి 5th ర్యాంక్ కి మ్యాక్బుక్ ఎయిర్ ఇంకా 6th నుంచి 10th ర్యాంక్ కి ఐఫోన్ 12 ర్యాంక్ 11th నుంచి 15th కి ఐప్యాడ్ 16 నుంచి 25 కి అమెజాన్ ఎకో 26 నుంచి 250 కి అమెజాన్ గిఫ్ట్ వౌచర్స్ 200 లక్కీ విన్నర్స్ కి అమెజాన్ గిఫ్ట్ వౌచర్స్ ఇచ్చారు విచ్ ఇస్ వర్త్ 1000 rupees అండ్ స్కాలర్షిప్స్ వరకు ఏంటంటే ర్యాంక్ 1 నుంచి 10 వరకు 100% స్కాలర్షిప్ 11 నుంచి 50 కి 50% ఆఫ్ స్కాలర్షిప్ 51 నుంచి 2000 కి 15% ఆఫ్ స్కాలర్షిప్ అండ్ 10 ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ క్యూరేటెడ్ ఫర్ నీట్ యూజీ 2022 ఆస్పిరెంట్స్ మీకు ఫుల్ లెంత్ టాపిక్ వైజ్ టెస్ట్ యాజ్ పర్ నీట్ యూజీ కరికులం మీరు కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీకు టాపిక్ వైజ్ అనాలిసిస్ ఇస్తారు యూ కెన్ విన్ ఎక్సైటింగ్ రివార్డ్స్ అండ్ స్కాలర్షిప్స్ యాజ్ వెల్ సో కాంపిటేటివ్ అనాలిసిస్ అగేన్స్ట్ నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అక్రాస్ ఇండియా అండ్ ఏ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ జర్నీ మీకు అనాలిసిస్ తో పాటు టాపిక్ వైజ్ సిలబస్ ప్లస్ టెస్ట్ లో మీకు ర్యాంకింగ్ అంటే ఏ టాపిక్ లో మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేశారు ఏ టెస్ట్ లో మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మీకు అనలిటికల్ స్ట్రాటజీ చాలా క్లియర్ గా ప్రజెంట్ చేస్తుంది అన్నట్టే అన్ అకాడమీ ఓకే సో ఈ నెక్స్ట్ మన టాపిక్ అయితే డిఫరెన్సెస్ అసలు నిడేరియన్స్ కి టీనోఫోరాస్ కి డిఫరెన్స్ ఏంటి చూడడానికి చాలా సిమిలర్ గా ఉంటాయి ఎందుకంటే వాటి సిమిలారిటీస్ కూడా రెండిటికి సిలెంట్రాన్ ఉంటుంది అంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ రెండిటికి టెంటకల్స్ ఉంటాయి ఆ టెంటకల్స్ మూవ్ అవుతాయి అండ్ రెండు డిప్లోప్లాస్టిక్ రెండు ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి అండ్ ఇప్పుడైతే డిఫరెన్సెస్ చూద్దాం సో డిఫరెన్సెస్ వరకు ఏంటంటే నిడేరియన్స్ రెఫర్ టు ఫైలం విచ్ కంటైన్ ఇన్వర్టిబ్రేట్ యానిమల్స్ సో యాక్చువల్ గా నిడేరియన్స్ ఏంటంటే మనకి వర్టిబ్రేట్ ఆ కిందకి రావు అంటే వర్టిబ్రేట్ లేని యానిమల్స్ అన్నమాట వీటికి స్పెషలైజ్డ్ స్టింగింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి వాటే నిడోబ్లాస్ట్ అంట ఆ నిడోబ్లాస్ట్ టెంటకల్స్ లోపల ఉంటాయి అవి మౌత్ చుట్టూ ఉంటాయి సో వెరీ సింపుల్ నిడోబ్లాస్ట్ అయితే టెంటకల్స్ లో ఉంటాయి ఆ టెంటకల్స్ మౌత్ చుట్టూ ఉంటాయి ఆ టెంటకల్స్ మూవ్ అవ్వగలవు తర్వాత టీనోఫోరా ఏంటంటే వీటిని సీలెంట్ రేటా అంటాం లేదా కోమ్ జెల్లీస్ అంటాం సీ వాల్ట్ నట్స్ అని కూడా అంటాం వీటిల్లో కూడా టెంటకల్స్ ఉంటాయి కానీ కొన్నిట్లో టెంటకల్స్ ఉంటాయి కొన్నిట్లో టెంటకల్స్ ఉండవు టెంటకల్స్ ఉండే వాటిని టెంటకులేటా అంటాం టెంటకల్స్ లేకపోతే న్యూడా అంటాం సో నిడేరియన్స్ వచ్చి రేడియల్ సిమెంట్రీని ఎక్సిబిట్ చేస్తాయి సో టీనోఫోరా వచ్చి బైలేటరల్ సిమెంట్రీని ఎక్సిబిట్ చేస్తాయి ఆ రెండు డిఫరెన్స్ అన్నమాట సో వీటికేమో రేడియల్ వాటికేమో బైరేడియల్ సో డైవర్సిటీ అయితే నిడేరియన్స్ అనేవి హైలీ డైవర్సిఫైడ్ యానిమల్స్ మీరే చూడొచ్చు సో పోర్చుగీస్ మానోవర్ ఇంకా మనకి సీ యానిమోన్
కోరల్స్, హైడ్రా, జెల్లీ ఫిషెస్, ఇవన్నీ నిడేరియన్సే. సో చాలా రకాలు, ఒకదానికి ఒకటి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. టీనోఫోరా అయితే కొంచెం లెస్ డైవర్సిటీ అనమాట. అంటే మనకి సీ వాల్ట్ నట్స్ అలాంటి స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటాయి, అంత డైవర్సిటీని మనం ఎగ్జిబిట్ చేయలేదు. అండ్ నిడేరియన్స్ అయితే ఫ్రెష్ వాటర్ లోనూ దొరుకుతాయి, మెరైన్ వాటర్ లోనూ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా, హైడ్రా అనేది ఫ్రెష్ వాటర్ నిడేరియన్. అదే మనకి మిగతా జెల్లీ ఫిషెస్, ఇవన్నీ మనకి మెరైన్ లో దొరుకుతాయి. మీరు ఎప్పుడు జెల్లీ ఫిష్ మెరైన్ లో మాత్రమే చూడగలరు. సో జెల్లీ ఫిషెస్, కోరల్స్, దాని తర్వాత పోర్చుగీస్ మ్యానోవర్, ఇవన్నీ మనకి మెరైన్ లో దొరికేవి. అండ్ టీనోఫోరాస్ అయితే ఎక్స్క్లూజివ్లీ మెరైన్. సీ వాల్ట్ నట్ అనేది మీరు కోమ్ జెల్లీస్ కానీ మెరైన్ లో మాత్రమే, సముద్రంలో మాత్రమే చూడగలరు. సో ఆల్టరేషన్ ఇన్ జనరేషన్స్ తీసుకుంటే నిడేరియన్స్ రెండు జనరేషన్స్ ని ఆల్టర్ చేస్తాయి, ఒకటి పాలిప్పు, ఇంకొకటి మెడూజా. అండ్ టీనోఫోరా అయితే మనకి ఆల్టర్నేషన్ ఇన్ జనరేషన్ అలాంటివి ఏం చూపిదు. అండ్ పాలిప్ అండ్ మెడూజా, నిడేరియన్స్ వచ్చి రెండు పాలిప్, ఇంకా మెడూజా రెండింటినీ చూపిస్తాయి. అండ్ టీనోఫోరాస్ అయితే ఓన్లీ మెడూజా స్టేజ్ మాత్రమే ఉంటుంది, పాలిప్ ఉండదు వాటిల్లో, మెడూజా మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే నిడేరియన్స్ అనేవి సెసైలు, ఫ్రీ స్విమ్మింగ్ రెండు ఉంటాయి. ఇప్పుడు కోరల్స్ సీ యానిమల్ అసలు కదలలేవు, మళ్ళీ జెల్లీ ఫిషెస్ కదలగలవు, హైడ్రా కదలలేదు. సో అలా కదిలేవి ఉంటాయి, ఫ్రీ స్విమ్మింగ్ ఉంటాయి, సెసైల్ అంటే ఒక సబ్స్ట్రాటమ్ కి అతుక్కుపోయేవి ఉంటాయి. టీనోఫోరాస్ అలా కాదు, అన్ని ఫ్రీలీ స్విమ్మింగ్. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్కి వస్తే నిడేరియన్స్ కి ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, టీనోఫోరాకి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, అంటే నిడేరియన్స్ కి వచ్చి మనకి మౌత్ మాత్రమే ఉంటుంది, యానస్ ఉండదు. టీనోఫోరాకి అలా కాదు, మౌత్, యానస్ రెండు ఉంటాయి. అండ్ హెర్మోఫ్రోడైట్ నేచర్ కి వస్తే యూనిసెక్షువల్ హెర్మోఫ్రోడైట్, నిడేరియన్స్ లో రెండు ఉంటాయి, యూనిసెక్షువల్ ఉంటుంది, హెర్మోఫ్రోడైట్స్ ఉంటాయి. సో నిడేరియన్స్ అయితే మనకి, సారీ టీనోఫోరాస్ అయితే అన్ని హెర్మోఫ్రోడైట్స్, అన్ని కూడా బైసెక్షువల్. ఇంకా క్లాసెస్ కి వస్తే నిడేరియాలో మనకి యాంథోజోవా, స్కైఫోజోవా, హైడ్రోజోవా, క్యూబోజోవా అండ్ స్టారోజోవా. ఓకే, ఇవన్నీ కూడా మనకి క్లాసెస్ అనమాట. టీనోఫోరాకు ఉండేదే రెండు క్లాసెస్, టెంటికల్స్ ఉంటే టెంటికులేటా, టెంటికల్స్ లేకపోతే న్యూడా అంతే. అండ్ ఎగ్జాంపుల్స్ అయితే నిడేరియన్స్ కి జెల్లీ ఫిషెస్, కోరల్స్, హైడ్రా, సీ యానిమోన్, ఇవన్నీ నిడేరియన్స్. కోమ్ జెల్లీస్ ఇంకా సీ వాల్ట్ నట్స్ వచ్చి టీనోఫోరా కిందకు వస్తాయి. ఇంకా సీ ఫ్యాన్, సీ పెన్, అవన్నీ నిడేరియన్స్ కిందకు వస్తాయి. ఓకే, సో ఈ పిక్చర్ లో కనిపించేది వచ్చి మనకి టీనోఫోరాస్. ఇంకా టీనోఫోరాస్ లో బయోలుమినెసెన్స్ కూడా ఉంటుంది. సో మీకు టెంటికల్స్ ఉంటే అది టెంటికులేట, టెంటికల్స్ లేకపోతే అవి న్యూడా. సో ఇలానే ఉంటాయి, అంటే కొంచెం డైవర్సిటీ తక్కువ వీటిల్లో. అండ్ ఈ పిక్చర్ చూస్తే ఇది నిడేరియన్, అంటే జెల్లీ ఫిష్ ఇది. సో జెల్లీ ఫిష్ అన్ని కూడా మనకి నిడేరియన్స్ కిందకు వస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, జెల్లీ ఫిష్ అనేది ట్రూ ఫిష్ అయితే కాదు. ఓకే, సో మీరు అనకాడమీలో నా రెఫరల్ కోడ్ వాడి ఫ్రీగా కంటెంట్ని అన్లాక్ చేసుకోవచ్చు. మీకు ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీలో కొంతవరకు మీకు టాపిక్స్ కవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు వీక్లీ టెస్ట్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. వీక్లీ టెస్ట్ అటెండ్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి, ప్లస్ మీకు 100% స్కాలర్షిప్ ఇస్తారు మీరు కానీ టాప్ ర్యాంక్ చేస్తే మీకు. ప్లస్ ఏంటంటే ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా గెలుస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీక్లీ టెస్ట్ని ఎన్రోల్ చేసుకోండి ఫర్ ఫ్రీ అది కూడా. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.